హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూస్తూ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్స్లో షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఇవాళ వీడియో పిల్లల లంచ్ బాక్స్ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ పుదీనా కొత్తిమీర రైస్ చేద్దామని, పుదీనా కొత్తిమీరని ఇలా ఉప్పు చింతపండు కలిపిన నీళ్ళల్లో 5 నిమిషాల వరకు నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగేస్తున్నాను. కూరగాయలని రకరకాల కెమికల్స్తో పండిస్తున్నారు కదండి, ఆ కెమికల్ ఎఫెక్ట్ కొంతవరకు తగ్గుతుందండి ఇలా చింతపండు ఉప్పు కలిపిన నీళ్ళల్లో శుభ్రపరచుకోవడం వల్ల. కూరగాయలని ఆ కెమికల్ ఎఫెక్ట్స్ ఒక 80% వరకు తగ్గించుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ లోకి కట్టి పొంగలి తయారు చేయడానికి పెసరపప్పు బియ్యంని నానబెట్టేసి పక్కన పెట్టాను. పుదీనా రైస్ చేయడానికి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క చిన్న ముక్క వేస్తున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి, ఉల్లిపాయలు రంగు మారే వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి, అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీరి అలాగే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసి 1-2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఎసరుకి నీళ్లు వేసుకోవాలి. నేను బియ్యంని ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు సరిపోతుందండి. ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం కూడా వేసి మూత పెట్టేస్తే పుదీనా రైస్ తయారైపోతుంది. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత నా రొటీన్ స్టార్ట్ అయిపోతుందండి. నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటి పనులు చేసుకుంటాను. ఇవాళ ఇల్లు తడిబట్ట పెడుతున్నానండి. తడిబట్ట పెట్టే ముందుగా ఒకసారి చీపురతో క్లీన్ చేసేసుకున్నాను. ఇలా కిటికీల దగ్గర అలాగే రూమ్ లో మూలల్లో కొద్దిగా బూజు పట్టినట్లు ఉంది, వాటినన్నింటినీ కూడా దులిపేసి తడిబట్ట పెడుతున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా తడిబట్ట పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు, మార్నింగ్ స్కూల్ కి వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో గానీ రారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హోంవర్క్స్, చదువుకోవడం, చాలా వర్క్స్ ఉంటాయి కదండి. కాబట్టి కింద పడిన వస్తువులు ఏవి కూడా తీసి నోట్లో పెట్టుకునే స్టేజ్ దాటిపోయింది. కాబట్టి వారానికి 2 సార్లు మాత్రమే తడిబట్ట పెడుతున్నాను. ఇవాళ ఒక మంచి విషయం డిస్కస్ చేద్దామండి. మన జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగులు బయటపడతాయండి. అవన్నీ తట్టుకొని నిలబడితే మళ్ళీ మన జీవితంలో ఇంద్రధనస్సు విరియక మానదు. నిజమే కదండి, మనకు ఏదైనా తట్టుకోలేనంత కష్టం ఎదురైనప్పుడు మన అనుకున్న వాళ్ళ వైపు చూస్తాము, కానీ మన వాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో ఆ టైంలోనే బయటపడుతుందండి. మన ముందు నటించే వాళ్ళ అసలు రంగులు అప్పుడే బయటపడతాయి, కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎదురు దెబ్బ నుంచి మనము ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవచ్చు. అలాగే మనుషులని అంచనా వేసే శక్తి కూడా మనలో పెరుగుతుందండి. కాబట్టి పడిన ప్రతిసారి లేవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటూ మనం ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నేను 2 బకెట్లలో వాటర్ తీసుకుంటానండి. ఒక దాంట్లో ఫ్లోర్ క్లీనర్ ఏదైనా వేసుకుంటాను, మరొక బకెట్లో రాళ్ళు ఉప్పు వేస్తానండి. ఫ్లోర్ క్లీనర్తో క్లీన్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో ఒకసారి మాప్ ని డిప్ చేసి క్లీన్ చేసేస్తాను. అలాగే ఇంట్లో తడిబట్ట పెట్టిన ప్రతిసారి కూడా డోర్ మ్యాట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. ఈ డోర్ మ్యాట్స్ చాలా వరకు పలుచగా, మెయింటెనెన్స్ కి ఈజీగా ఉన్నవే నేను యూస్ చేస్తాను. డోర్ మ్యాట్స్ అన్ని కూడా నేను మిషన్ కి వేయనండి, చేత్తోనే వాష్ చేసుకుంటాను. అలాగే ఈజీగా ఎండిపోయే విధంగా పలుచగా ఉన్నవే వాడతాను. తర్వాత నైట్ డిన్నర్ లోకి అట్లు వేస్తున్నానండి. నేను ప్రతిరోజు కూడా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇవాళ రాగి పిండి 1 కప్ తీసుకొని అందులో ఇడ్లీ పిండి లేదా దోశ పిండి 2 గరిటెలు వేసి సన్నగా తరిగిన క్యాబేజు, క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను. మా పిల్లలు మరీ ఎక్కువగా వెజిటేబుల్స్ వేస్తే తినడానికి మారాం చేస్తారు కాబట్టి వాళ్ళకి లైట్గా వేస్తున్నాను. 1 గుప్పెడు మాత్రమే వేసి ఫస్ట్ పిల్లలకి అట్లు వేసేస్తున్నాను. ఇందులోకి దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇలా తయారు చేసుకునే వెజిటేబుల్ అట్లులోకి రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. బీరకాయ రోటి పచ్చడి, దొండకాయ రోటి పచ్చడి, దోసకాయ పచ్చడి చాలా బాగుంటాయండి. ఇలా అట్లు వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలకి ఉల్లిపాయలు నచ్చవు, అందుకని ఫస్ట్ వెజిటేబుల్ కూడా కొద్దిగానే వేసి వాళ్ళకి అట్లు వేసేస్తున్నాను. ప్రతిరోజు ఇలా అట్లే వేయనండి.
ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటాం. అందులో కూడా వెజిటబుల్స్ కంపల్సరీ వేస్తాను. గోధుమ రవ్వ ఉప్మా, జొన్న రవ్వ ఉప్మా, సద్ద రవ్వ, సో ఇలాగా వెరైటీగానే చేస్తూ ఉంటాను. ఉప్మాలు కూడా చేస్తే ఖచ్చితంగా ఇలానే వెజిటేబుల్స్ దండిగా ముక్కలు యాడ్ చేస్తాను. కానీ పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా దోశల రూపంలోనే పెట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. ఈ దొండకాయ పచ్చడి చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసి పక్కన పెట్టేశాను. తర్వాత అట్లు వేయడానికి ప్యాన్ పెట్టి అట్టు వేసేసాను. అలాగే దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా తరిగి ఫ్రై చేసుకుంటున్నాను. అట్టు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే అట్టు చక్కగా మగ్గుతుందండి. లోపల ఉన్న వెజిటేబుల్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతుంది. 2 నిమిషాలు అట్టు బాగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవచ్చండి. ఆయిల్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ వేసి 1 నిమిషం తర్వాత ఫ్లిప్ చేసేయచ్చండి. ఈజీగా వస్తుంది, ఏం విరిగిపోవు ఇవి. చూడండి, ఈజీగానే వచ్చేస్తాయి. కానీ మూత పెట్టి మాత్రం కాల్చుకోవాలండి. మూత పెట్టకపోతే సరిగ్గా ఉడకవు. తర్వాత దొండకాయ పచ్చడి తయారు చేయడానికి శనగపప్పు ఉప్పుని మిక్సీ పట్టేస్తున్నాను. తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న దొండకాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. దొండకాయ ముక్కల్ని ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయలేదండి, లైట్గానే ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇలా వెజిటేబుల్స్ని మన డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే వెయిట్ లాస్ అవుతామండి. 2 నెలల క్రితము నేను వెయిట్ వేయించినప్పుడు 64 కేజీస్ ఉన్నాను. మా వారు ప్రతి వీకెండ్ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు ఎక్కువ తీసుకొచ్చేస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కసారి కర్రీలు మాత్రమే చేస్తూ ఉంటే వేస్ట్ అయిపోతూ ఉండేవి. ఆలూ పరాటా, మేతి పరాటా అలా చేస్తూ ఉంటాం కదండి. సో అప్పుడు నాకైతే ఒక థాట్ వచ్చింది, ఇలా రాగి పిండి, జొన్న పిండి వాటిల్లో కూడా వేసి వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా వేసి అట్లు వేసేదాన్ని, టేస్టీగానే ఉంటాయి. అలాగే ఒకసారి దోశ పిండిలో కూడా ట్రై చేశాను, చాలా బాగునింది. అప్పటి నుంచి మేము సొరకాయ అయినా, బీరకాయ అయినా, పొట్లకాయ అయినా, చివరికి క్యారెట్, క్యాప్సికము ఇలా అన్ని రకాల అట్లు వేసేస్తూ ఉంటాను. నాకు తెలియకుండానే ఈ 2 నెలల్లో దాదాపుగా 5 కేజీలు వెయిట్ లాస్ అయ్యానండి. కేవలం ఇలా వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కార్బోహైడ్రేట్ ఇంటేకింగ్ తగ్గిపోయింది. ప్లెయిన్ దోశలు తింటే 3 నుంచి 4 వరకు తినేస్తామండి. క్రిస్పీగా అది నాన్ స్టిక్లో వేసుకుంటాం కాబట్టి మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాము. అలాగే ఇలా వెజిటేబుల్స్ వేసుకుంటే 2 అట్లు మించి తినలేమండి. అది కూడా ఎక్కువ ఆయిల్ వేసిన కర్రీస్ వాడము, వాడకుండా ఇలా రోటి పచ్చళ్ళు వాడుకుంటే. ఇందులో కూడా మళ్ళీ కూరగాయలే ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా పనిచేసిందండి. నాకు, మా వారికి కూడా, మాకు తెలియకుండానే మేము వాంటెడ్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఏమి కూడా స్టార్ట్ చేయకుండానే 5 కిలోల వరకు తగ్గాము. సో ఇది మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. పచ్చడికి కొద్దిగా తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, పసుపు అలాగే ఇంగు కూడా వేసి పచ్చడి వేసేసాను. తర్వాత పిల్లలకి అట్లు వేసిన తర్వాత మిగిలిన పిండిలో మిగిలిపోయిన క్యాబేజీ, క్యారెట్, తరుగు అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. చూసారా, ముందు అట్లు వేయడం ఈజీగా ఉన్నింది, ఇప్పుడు మొత్తం వెజిటబుల్సే ఉన్నాయి, పిండి చాలా తక్కువ ఉంది. ఇలా రోటి పచ్చడితో అట్లు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ డే పిల్లల లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ముందు రోజు రాత్రే నేను వాటిని ఉప్పు, చింతపండు కలిపిన నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టేశాను. వీటిని చిల్లుల బుట్టలోకి తీసి ట్యాప్ కింద వాటర్తో 1-2 మినిట్స్ కడిగేసి పక్కన పెట్టేస్తాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత నాకు వెజిటేబుల్ కటింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి హడావిడి లేకుండా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే ఇలా లంచ్ బాక్స్కి ఏం కావాలో వాటిని, ఆ వెజిటేబుల్స్ని కడిగి పక్కన పెట్టుకుంటాను. అలాగే వాళ్ళ యూనిఫామ్లు ఉతికి పెట్టామా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. అలాగే బాక్సులు కూడా కడిగేసామా లేదా అవన్నీ కూడా పక్కన పెట్టి పెట్టుకుంటాను. ఇలా చేసుకుంటే నెక్స్ట్ డే పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు హడావిడి లేకుండా కాస్త ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని కమెంట్స్లో నాకు తెలియచేయండి. మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను.